సైబరాబాద్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు బాలానగర్ రాజేంద్రనగర్ బాచుపల్లి ప్రాంతాల్లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి ఎనబై ఐదు లక్షల రూపాయల విలువైన రెండున్నర క్వింటాళ్లకు పైగా నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ప్రభుత్వం జారీ చేసిన సూచనల మేరకే విత్తనాలు కొనుగోలు చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం జాయింట్ ఆపరేషన్లో నకిలీ విత్తనాలను పట్టుబడ్డాయి అయితే ఇందులో కూడా ఏడు మందిని కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది అయితే పావని సీట్స్ అని కూడా ఒక బ్రాండెడ్ నేమ్తో కూడా అంటే మనం ఒరిజినల్ బ్రాండ్ అనుకో కూడా చాలా మంది రైతులు కొంటూ ఉంటారు అయితే ఏదైతే పత్తి విత్తనాలకు సంబంధించింది మనం బయట కొనుగోలు చేసేది వీరు కూడా ఒక ప్యూరిఫైయర్ లాగానే అనుకొని కూడా రైతులు కొనుగోలు చేస్తున్న పరిస్థితి కానీ ఇవి అన్నిటి కూడా అయినకి సంబంధించింది కూడా అంటే పాతబడినవన్నీ కూడా ఇక్కడ ఎలా తీసుకోవచ్చు కూడా లైసెన్స్ లేకుండా ఎలా అమ్ముతూ ఉంటారని కూడా చెప్తూ ఉన్నారు అయితే మొత్తంగా ఇందులో ఏడు మందిని పట్టుబడిన తర్వాత కూడా రెండు పాయింట్ ఆరు ఐదు క్వింటాలకి సంబంధించిన సీట్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది అయితే మొత్తంగా ఎస్ఓటీ పోలీస్ స్టేషన్ సంబంధించిన బాలనగర్ జోన్ రాజేంద్రనగర్ షా షాహాబాద్ ఇలా కొన్ని ఎస్ఓటి పోలీస్ స్టేషన్కి సంబంధించినప్పుడు అరెస్ట్ చేశారు అయితే ఇలా నకిలీ సీట్స్ పట్టుబడినప్పుడు అసలు రైతులు ఎలా గుర్తించాలి దీనికి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ ఎలా ఇస్తారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో అగ్రజిల్ల సమయ జాయింట్ డైరెక్టర్ గీత గారు ఉన్నారు మేడం చెప్పండి ఇలా ఇన్ని మొత్తంలో కూడా పట్టుబడ్డాయి అసలు ఇలా అనేది ఎలా తయారు తయారు చేస్తారా లేకపోతే వీటిని ఎలా ఏ విధంగా ఇలా బయటకు తీసుకొస్తారు మేడం అంటే ముఖ్యంగా రైతులు గమనించాల్సిందంటే వారికి నాణ్యమైన విత్తనాలు కావాలంటే కంపల్సరీగా విత్తన అయితే లైసెన్స్ దగ్గర నుంచి డీలర్స్ ఇచ్చి కొన అది నెంబర్ వన్ రైతులు గ్రహించవలసింది ఎందుకంటే రైతులు విత్తన ఏవైతే లైసెన్స్ డీలర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా విత్తన చట్టాల చట్టాలకు లోబడి వాళ్ళు పనిచేస్తుంటారు విత్తనాలు సప్లై చేస్తారు కాబట్టి రైతులందరూ కూడా అలాంటివి ఫస్ట్ వాళ్ళు గమనించవలసిన విషయము అయితే ఇప్పుడు రైతులకు అవసరానికి వాళ్ళ అనుగుణంగా నకిలీ విత్తనదారులు ఏందంటే షార్టేజ్ కొంత క్రియేట్ చేయడం ఇక్కడ బాగుందని తక్కువ రేటుకు ఉందని చెప్తారు అలాంటి వాళ్ళు ఏందంటే ఇప్పుడు మీరు ఈ ప్యాకెట్లను కనుక కనుక గమనిస్తే ప్యాకింగ్ అట్రాక్టివ్ ఉంటుంది కానీ ఈ ప్యాకింగ్ మీద ఏంటంటే వాళ్ళ డీలర్స్ ఉండే ఇప్పుడు ఏ రోజు టెస్ట్ చేశారు ఏ రోజు ఈ వెరైటీ ఏంటి వెరైటీ ఏంటి ఈ లాట్ నెంబర్ ఏంటి ప్రొడక్షన్లో డిఫరెంట్ లాట్ నెంబర్స్ ఉంటాయి ఏ ప్రొడక్షన్లో లాట్ నెంబరు డేట్ ఆఫ్ టెస్ట్ అవన్నీ కూడా క్లియర్గా మనకు అక్కడ రాసి ఉంటుంది తర్వాత ఆ విత్తన ఎవరైతే ఉత్పత్తిదారుడు కానీ మార్కెట్ వాళ్ళ అడ్రస్ ఉంటుంది ఇక్కడ పా ఒక సీడ్స్ అని చెప్పారు కానీ వారు ఎక్కడి నుంచి వాళ్ళ అడ్రస్ ఏంటి వాళ్ళ లైసెన్స్ నెంబర్ ఏంటి ఇలాంటివన్నీ కూడా ఏవీ లేవు సో ఇలాంటివన్నీ కూడా రైతులు కొనే ముందు గ్రహించారు మొత్తంగా ఇవి కూడా ఒక ఒరిజినల్ సీట్స్ లాగా అనిపించినప్పటికీ కూడా లైసెన్స్డ్ అయితేనే కొనాలని చెప్తున్నారు పంట పండించే సమయం కూడా కాబట్టి వాటిని ఆసరా చేసుకుని ఎంతో మంది ఫేక్ సీట్స్ బయటకి తీసుకొస్తుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండాలని కూడా చెప్తున్నారు కెమెరా వెంకట తో సుష్మిత సాక్షి టీవీ హైదరాబాద్